కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం గతంలో టిఆర్ఎస్ పార్టీ ఏ రకంగా వేధించిందో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా వివరిస్తా ఉంది అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన ఈ 10 నెలల పరిపాలనలో జరిగినటువంటి అనేకమైనటువంటి ఒప్పందాలపైన చేసిన అప్పులపైన చేయాలనుకుంటున్న అప్పులపైన అమ్మాలనుకుంటున్న ప్రభుత్వ స్థిరాస్తులపైన ఒక శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను ఇది తెలంగాణ ప్రజల హక్కు తమ ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తుందో ఎన్నికలకు ముందు తమకు ఇచ్చినటువంటి హామీలను ఏ రకంగా అమలు చేయబోతుందో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తెలుసుకోవాల్సినటువంటి హక్కు ఈ తెలంగాణ ప్రజలకున్నది కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన పూర్తి వివరాలతో కూడినటువంటి శ్వేతపత్రం ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది।